అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో పది రోజులు ఇంట్లో లేకుండా ఉంటే బాగా దుమ్ము పడిన ఇల్లు క్లీన్ చేసే టిప్స్ అయితే చూద్దాము రాత్రి టైంలో వచ్చాము సో బాల్కనీ కూడా మొత్తం డస్ట్గా ఉంది ఇక ఫ్యాన్లు ఇల్లు మొత్తం కూడా దుమ్ముగానే ఉంది ఫ్యాన్ క్లీనింగ్ అయితే మనకి పాతది ఏదైనా పిల్లో కవర్ పాడైపోయింది ఉన్న నార్మల్దైనా కూడా వాడనుంటే ఆ పిల్లో కవర్తో ఫ్యాన్ రెక్కలు మొత్తం పట్టుకొని క్లీన్ చేస్తే డస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇవి నేను వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకున్న పని సో అలా క్లీన్ చేసిన తర్వాత మన మీద డస్ట్ పడదు ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఆ డస్ట్కి ఈ డస్ట్ ఎలర్జీ ఈ రోజులో చాలా కామన్గా వస్తుంది ఆ డస్ట్ అంతా మీద లేకుండా ఉంటుంది ఇక ఈ క్లీనింగ్ లిక్విడ్ వచ్చేసి డిష్ వాషర్ టాబ్లెట్తో ప్రిపేర్ చేస్తాను ఇక నైట్ టైం వచ్చేటప్పటికి కొన్ని క్లైమేట్కే ఏమో కానీ స్పైడర్స్ వచ్చేస్తాయి సో మాకు ఇంట్లో మొత్తం స్పైడర్స్ వచ్చేసి అక్కడక్కడ బాగా దుమ్ము పడిపోయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ డేస్ లేమో సో నేను కొన్న వ్యాక్యూమ్ క్లీనర్తో పై పైన నైట్ వైర్కి అయితే క్లీన్ చేశాను నార్మల్గా మనం చీపర్తో క్లీన్ చేయాలంటే ఈ క్లీనింగ్ అంతా టూ టైమ్స్ క్లీన్ చేస్తే కానీ సన్నగా ఉన్న డస్ట్ మొత్తం కూడా పోతుంది దీంతో అయితే ఒక్కసారికి మొత్తం సక్షన్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఆ దుమ్ము పీల్చుకోవడం ఈ ప్రాబ్లం అంతా లేకుండా ఉంటుంది ఊరెళ్లే ముందు రోజు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉందని పిల్లలు పచ్చకర్పూరం నైట్ పక్కన పెట్టుకుంటారు అలా కొంచెం జలుబు చేసినప్పుడు సో అలా పెట్టింది వదిలేయటం వల్ల పది రోజులు పన్నెండు రోజులు ఇంట్లో లేకుండా ఉన్నా కూడా దుమ్ము వాసన లేకుండా ఉంది నార్మల్గా అయితే ఇంత డస్ట్ ఉన్నప్పుడు మనం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రాగానే చాలా డస్ట్ స్మెల్ ఉంటుంది బట్ పచ్చకర్పూరం ఒక రెండు మూడు ఇంట్లో అలా వదిలేయడం వల్ల స్మెల్ లేకుండా ఉంది ఇలా ఈ సన్న దుమ్ము క్లీన్ చేసినప్పుడు కూడా నార్మల్గా అయితే చీపురుతో క్లీన్ చేయడం వెంటనే తుడవాలి లేదంటే అది కంప్లీట్గా మనకి ఎత్తడానికి రాదు ఇలా ఉన్నది కూడా నేను చాలా వరకు ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే సన్నగా ఉన్న దుమ్ము మొత్తం కూడా క్లీన్ చేయడానికి బాగుంది కంప్లీట్గా రెగ్యులర్గా ఇల్లు క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్ వాడలేకపోయినా కూడా హడావిడిగా ఉన్న టైంలో కానీ ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు ఇక మనం అది క్లీన్ చేస్తే మనకి జలుబు చేసిద్ది తుమ్ములు వస్తాయి అలాంటి టైంలో మాత్రం యూజ్ చేయడానికి కూడా బాగుంది నెక్స్ట్ డే మార్నింగే ఇంకా షింకు కిచెను ఇదంతా క్లీన్ చేశాను తర్వాత ఒక డిష్ వాషర్ ట్యాబ్లెట్ని వాటర్లో మెల్ట్ చేసి ఆ కరిగిన తర్వాత క్లీనింగ్ లిక్విడ్గా యూజ్ చేసుకున్నాను డిష్ వాషర్ ట్యాబ్లెట్ ప్లేస్లో వాష్ జెల్ వెనిగర్ ఒక హాఫ్ కప్ వాటర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా వర్షాలు పడుతూ ఉన్నాయి విండోస్ మొత్తం కూడా బాగా డస్ట్ జిడ్డుగా ఉన్నాయి సో బ్రష్తో క్లీన్ చేసి చీపురుతో మెష్ మొత్తం సన్నగా అరిగిపోయిన చీపురుతో మెష్ మొత్తం లాగేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ డిష్ వాష్ లిక్విడ్తో ట్యాబ్లెట్తో ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో గ్లాసెస్ మొత్తం కూడా అది కూడా దీనికి కూడా ఒక పిల్లో కవరే హ్యాండ్కి వేసుకొని క్లీన్ చేస్తే మనకి డస్ట్ అంటకుండా మొత్తం క్లీన్ చేయవచ్చు ఈ లిక్విడ్తో ఫ్రిడ్జ్ కానీ రైస్ కుక్కర్ స్విచ్ బోర్డ్స్ కంప్లీట్గా మొత్తం బాగా క్లీన్ అయిపోతాయి సింపుల్గా ఒకసారి తుడిస్తే సరిపోతుంది మనకి మచ్చలు అలా ఏం లేకుండా అయిపోతుంది డిష్ వాష్ ట్యాబ్లెట్ లిక్విడ్తో సో అందుకని చాలా వరకు ఇదే ప్రిఫర్ చేస్తాను ఇంకా దీని యూజెస్ వేరే వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంతకుముందు అప్లోడ్ చేసినవి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్